దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీక్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ ఉగాది. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పండుగ నాడు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తంగా ఉగాది పంచాంగమును వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం గడిచినటువంటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అందంగా చక్కగా ఉండాలి, జీవితంలో సంతోషమైన పొందాలి అనేటువంటిది ప్రతి వారికి ఉంటుంది. అయితే గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ క్రోధినామ సంవత్సరంలో రాజుగా కుజుడు, మంత్రిగా శని ప్రభావం. ఈ కారణం చేత ప్రధానంగా రెండు వైరిగ్రహాలకి రాజ్యము మంత్రి పదవి రావడం, ఈ కారణం చేత చాలా మటుకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. దీని ప్రభావం పాలించే పాలకులు మరియు జీవించే ప్రజల మీద కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడం, కొంత కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండడం అనేటువంటిది ప్రతిదీ కూడా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. యుద్ధ వాతావరణం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంది, ఎందుకంటే శని కుజులు కలిస్తేనే అంతరిక్షంలో యుద్ధం జరుగుతుందనేటువంటిది మనకు జ్యోతిష శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క శని కుజులు ఒకరు రాజుగా ఒకరు మంత్రిగా ఉన్నటువంటి ఈ కారణం చేత భయాందోళనలు కలిగించేటువంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, వ్యయం అవమానం కూడా 6. అయితే సాధారణంగా ఏమనుకుంటే 11 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు 14 రూపాయలు సంపాదించి 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటామని అంటుంటారు. కాకపోతే ఇక్కడ మీకు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఆదాయం 14 రూపాయలుగా ఉన్నప్పుడు మీకు ఒక ఖర్చులు తక్కువగా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అంటే మీకు యోగదాయకమైనటువంటి లాభస్థితిలోనే మీరు ఉంటారు. ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉంటుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందేటువంటి అవకాశం ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్నదని చెప్పవచ్చు. ఇక రాజ్యపూజ్యం 6, అవమానం 6 అంటే ఒక సంఘంలో మీ యొక్క మాటకి విలువ ఇచ్చి మీ పేరు ప్రఖ్యాతులు పెంపొందించేవాళ్ళు, మీ గురించి మంచిగా ఆలోచించేవాళ్ళు 6 ఉంటే అంతే సమానంగా మీరు పాడైపోవాలి, మీరు ఇబ్బందుల పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి, మీకు కష్టాలు కలగాలని ఆలోచించి మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు కూడా 6 ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాటతో మనం చెప్పవచ్చు ఈ యొక్క జీవితం అంతా క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా జాగ్రత్తలు పడాలనేది రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం ఏం ద్వారా ఒక్క మాటలను చెప్పుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే గత శోభకృతనామ సంవత్సరంలో పడినటువంటి ఇబ్బందులకి చెల్లు చీటీగా ఈ కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఎందుకనంటే వృషభంలో గురు సంచారము, అలాగే కన్యలో కేతువు, రాహువు మీనంలో, శని కుంభ శని. కాబట్టి ఇక్కడ గమనించుకుంటే ప్రధానమైనటువంటి వాటికి గురుబలం ఎక్కువగా ఉండడం, ఈ కారణం చేత కర్కాటక రాశి వారికి చక్కటి జీవితం ఉంటుంది. కాకపోతే కొంతకాలము ఈ యొక్క అష్టమ శని ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎందుకు చెప్తున్నానంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని, ఈ అష్టమ శని ప్రభావం వలన అకాలమైనటువంటి అనారోగ్యాలు, అలాగే కొంత నష్టాలు పొందేటువంటి అవకాశం ఉండడం, శత్రువులు పెరగడం, అనుకున్నటువంటి ప్రతి పని ఆలస్యం అవ్వడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. అయితే అద్భుతమైన ఈ కర్కాటక రాశి వారికి పంచమాధిపతి, దశమాధిపతి అయినటువంటి కుజుడు యోగదాయకమైనటువంటి స్థితిలో కుజ స్తంభనం ఏర్పడడం, కర్కాటక రాశిలోనే ఉండడం, ఈ కారణం చేత 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు, అలాగే ఈ యొక్క కుజుడు బలంగా ఉన్నాడు, అనగా శని యొక్క వీక్షణ ఎక్కడా కూడా లేదు. కర్కాటక రాశికి సంబంధించి యోగాన్ని ఇచ్చేటువంటి ఏ రాశి మీద కూడా శని వీక్షణ లేదు. కానీ కుజుడు సప్తమ దృష్టితో, అష్టమ దృష్టితో శనిని కంట్రోల్ చేయడం, ఈ కారణం చేత శత్రువే మనకు వంగి సలాం చేసి మనకు సహాయ సహకారాలు అందించేటువంటి విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి సమయం 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి బలహీనపడినటువంటి శని యొక్క ప్రభావం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి కారణం చేత ఈ చెప్పినటువంటి సమయాల్లో మీకు అనూహ్యమైనటువంటి విజయాలు కలుగుతాయి, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోర్టు సమస్యలు, అలాగే
కుటుంబ సమస్యలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కావాల్సినటువంటి వారికి చక్కగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ సందర్భంలో వివాహం జరిగినట్లయితే అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. అయితే ప్రథమార్థమైనటువంటి అక్టోబర్ కర్కాటక రాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు శని ప్రభావం ఏర్పడక తప్పదు. అయినప్పటికీ కూడా ప్రధానంగా కర్కాటక రాశి వారు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటారు. అయితే ఊహించినటువంటి విధంగా ఈ యొక్క మే నుంచి అనగా ఉగాది నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ప్రధానంగా మీరు ఆలోచించినటువంటి విషయాలన్నీ కూడా కొంత మీకు వ్యతిరేకమయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులందరికీ, స్త్రీలందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి మీకు ధన ప్రవాహం ఎక్కువగా అవుతుంది. ఎప్పటి నుంచి 21 అక్టోబర్ నుంచి 29 మార్చి వరకు కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి ఉత్తీర్ణత శాతంతో ఉండి చక్కటి అనుకున్నటువంటి కోరుకున్న చోట కోరుకున్నటువంటి విద్యలో మీరు ప్రవేశాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం రాని వాళ్ళకి నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అంది వచ్చినటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం, తద్వారా యోగదాయకమైనటువంటి పరిస్థితి, కొంత నూతన పదవిని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక రైతులకి మంచి గిట్టుబాటు ధర కలిగినటువంటి పంటలు పండుతాయి, తద్వారా లాభాలలో బాటలో ఈ రైతులు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా హోటల్స్ రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారు, జనరల్ స్టోర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యంగా ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వైరంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 21 అక్టోబర్ తర్వాత క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క వాక్కుని 21 అక్టోబర్ వరకు అదుపులో ఉంచుకున్నట్లయితే అన్ని రకాలుగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకనే ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ప్రతి మానవుడికి ఉండాలి. ఎందుకంటే పరిపాలన చేసేది, మనల్ని పరిపాలించేది నవగ్రహాలే. కాబట్టి ఈ నవగ్రహాల అనుగ్రహం అందరికీ ఉంటే ఈ గ్రహాలన్నీ కూడాను అనుకూలమైనటువంటి రీతిలో మనకు వచ్చే ఇబ్బందుల్ని కూడా మనల్ని దూరం పెడతాయి. కాబట్టి ఈ యొక్క అనుగ్రహం కోసం కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి 9 గ్రహాల యొక్క దేవాలయాల్లో మీ గోత్రనామాదులతో అభిషేకాదులు, నవగ్రహాలకు సంబంధించినటువంటి అభిషేకాదులు, అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, శత్రుబాధ, ఉద్యోగ సమస్యలకి, వివాహ సమస్యలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలతో పాటు అనారోగ్య సమస్యలకి హోమాది కార్యక్రమాలు కూడా, నవగ్రహ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క నవగ్రహ టెంపుల్స్లో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో జూన్ నెలలో మరియు 2025 సంవత్సరంలో జనవరి నెలలో చేయడానికి సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీ గోతనామాదులు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, 60 ఏళ్ల లోపల చనిపోవడం, వివాహం కాలేకపోవడం, సంతానం కలగకపోవడం, అలాగే ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరగడం, ఇవన్నీ కూడా పితృశాపాల కిందకు వస్తాయి. కాబట్టి ప్రతీ నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుబలం అధికంగా ఉండడం, శని కూడా అనగా శత్రుగ్రహమైనటువంటి శని కూడా తల వంచి మనకు సహాయం చేసే అవకాశం శనివారు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి అది చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాబట్టి కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, స్త్రీలకు ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఇంట్లో బయట కాస్త అధిక శ్రమ అనేటువంటిది కలుగుతుంది. తద్వారా శారీరక శ్రమ వలన శరీరం కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. కాకపోతే గురుబలము, అలాగే నవమ స్థానంలో రాహువు, ఇవన్నీ కూడా శని, అష్టమ స్థానంలో శని సంచారం ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. దాంపత్యంలో విభేదాలు కలిగి దూరంగా ఉన్నటువంటి స్త్రీలు తిరిగి భర్త దగ్గరికి వెళ్ళే అవకాశం, ఆదర్శమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్త్రీ ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతానం, చక్కటి సత్సంతానం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇతరుల పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా చూసుకున్నా మీ మాటకి విలువ పెరగడం, మీకు కోరుకున్న చోట ఉద్యోగస్తులకి కోరుకున్న చోట బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది వీళ్ళకి?
దత్తచరిత్ర పారాయణం చేయండి. మీకు సమస్య వచ్చింది అన్నప్పుడు సమస్య పరిష్కారం తల మునకలైపోతారు ఈ కర్కాటక రాశిలో జన్మించిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా సమస్య వచ్చింది, సమస్యలో మనం మునిగి తేలుతున్నాం, పరిష్కారం కాలేకపోతుంది అన్నప్పుడు మీరు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అనగా గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం స్టార్ట్ చేస్తే బుధవారానికి ఒక పారాయణం అవుతుంది. గోరఖ్పూర్ లేదా గీతా ప్రెస్ వాళ్ళు అందించే దత్తాత్రేయ చరిత్ర ఒరిజినల్ దత్తాత్రేయ చరిత్ర, మిగతావన్నీ కూడా కల్పిత గాథలు ఉంటాయి. కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళది కొనుక్కొని మీరు దత్తాత్రేయ చరిత్ర కనీసం 7 పారాయణాలు చేయండి లేదా 16 పారాయణాలు చేయండి. తప్పకుండా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య 9, 2, అదృష్ట వారము మంగళవారము, అలాగే ఆదివారము, గురువారము. ఈ సంబంధించినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు తొలగిపోవడం కోసమే మా పీఠ మాధుర్యంలో నవగ్రహాలు, కుంభకోణం దగ్గరలో ఉంటున్న నవగ్రహాల దేవాలయాల్లో అభిషేకాదులు, నవగ్రహాల యొక్క హోమాదులు జూన్ నెల, జనవరి నెలలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా వచ్చే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.